Bharat Mata! Jai Jai Mata! Bharat Mata! Jai Mata! Jai Jai Gita! Bhagavad Gita! Jai Jai Gita! Bhagavad Gita! Jai Jai Gita! Bhagavad Gita! Bhagavad Gita! Jai Jai Gita! Bhagavad Gita! Bharat Mata ki! Jai Jai Mata! Bharat Mata! Desh ki raksha kaun karega? Kaun karega? Hum karega! స్వామీజీ పురస్కరణ ఎత్తివేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇది యావత్ హిందూ సమాజం యొక్క విజయము. ఇంకొకటి ఏంటంటే ఇది హిందువులు హిందూ సమాజము ఎవరైతే హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఏమైనా చర్యలు తీసుకుంటే ఊరుకోవద్దని ఈ సందర్భంగా మనం నిరూపించినాము. ఎందుకంటే ధర్మాన్ని రక్షించి ధర్మ ప్రచారం చేసి అన్ని హిందూ సమాజ పరిరక్షణ కోసం అని చెప్పేసి అహర్నిశల పాల్ పుట్టుకున్న స్వామీజీలు ధర్మాచార్యులపై ఇటువంటి చర్యలు చేసినా కానీ హిందూ సమాజం సహించబోదని చెప్పి హిందువులు ఎవరు కూడా ఏకదానిపై చేసి అందరూ దీన్ని వ్యతిరేకిస్తారని చెప్పేసి సందర్భంగా నిరూపించబడినది. ఈ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి హిందువుకు హిందూ సమాజానికి హిందూ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఈ విజయాన్ని మనం సాధించినప్పుడు ఈ విజయాన్ని మనం సెలబ్రేట్ చేసుకోమని చెప్పి అందరూ కూడా ఆనందించాలని హుస్సేన్ పరిషత్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. అదే రోజు మరి పరిపూర్ణానంద స్వామి హైకోర్టుకు వెళ్ళి మరి రావడం, విజయోత్సవం చేసుకోవడం ఈరోజు దేశానికి గర్వకారణం. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రభుత్వం సహకరించకపోతే హైకోర్టు కూడా న్యాయస్థానం కూడా ఒక స్వామీజీని ఇట్లాంటివి చేయొద్దనే ఉద్దేశంతో కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది కేసీఆర్ శంప చెల్లు అనే విధంగా ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం ఈరోజు హిందువులందరూ కూడా ఎంతో సంతోషదాయం. ఎందుకంటే ఇట్లాంటి పరిణామం జరిగితే కేసీఆర్ కూడా చెంప చెల్లు అనే విధంగా కోర్టు తీర్పిస్తుందని ఇది ఒక ఉదాహరణ అని చెప్పి ఈరోజు జగిత్యాల ఎంతో సంబరాలు చేసుకుంటూ మరింత హిందువులు అనగదొక్కే విధంగా కేసీఆర్ చేస్తే ఈ పతనం కూడా ఖాయమవుతుందని ఇది ఒక హెచ్చరిక చేస్తూ ఈరోజు అందరం కూడా పరిచయం హిందూ బంధువులందరితో స్వీట్లు పంపించేయడం. స్వామి పరిపూర్ణానంద మీద పెట్టినటువంటి ఆంక్షలను ఎత్తివేయాలని విశ్వ హిందూ పరిషత్తు మరియు ఐక్య హిందూ వేదిక చేసినటువంటి గట్టి కార్యక్రమానికి ప్రతిదానికి ఒక్కొక్కరు అంతా సహకరించారు. ఇట్లాంటి చర్య ప్రభుత్వం చేసినందుకు ఎప్పటికీ హిందువులు ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడైనా కానీ మేము వెనుకపోము. సాధు సంతులు ఎవరే కానీ ఎలాంటి ఆటంకపరిచిన ధర్మానికి హాని కలిగిన ధర్మానికి ఎవరన్నా ఇబ్బంది కలిగించిన ఇప్పుడు విశ్వేంద్ర పరిషత్ అనేది ఒకటి ఉండదనే సంగతి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. విశ్వేంద్ర పరిషత్తు అహర్నిశలు హిందువుల కోసమే పాటుపడుతున్నది. హిందూ ధర్మానికి ఎక్కడైనా హాని కలిగినట్టయితే ఎవరు ఊరుకోరు. హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమాలు దేని కూడా ఎవరు ఊరుకోరు. కేసీఆర్ గారు మీరు ఒక ధర్మ రక్షణ కోసం దేశాని కోసం పనిచేస్తున్నటువంటి సాధు సంతుల మీద మీ యొక్క ప్రయోగము ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మీకు రుజువైంది. ఇప్పుడైనా మీరు కనీసం
కళ్ళు తెరిచి ఎవరిపైన ఎట్లా చూడాలనేది తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నాను. స్వామీజీని సగౌరవంగా ఇప్పటికైనా కానీ ఈ యొక్క కోర్టు కాకుండా తప్పును క్షమించమని కోరుకొని స్వామీజీని సగౌరవంగా మీరు ఆహ్వానించి పొరపాటును మన్నించమని చెప్తే ఇంకా ఇప్పటికైనా మీకు ఒక మర్యాదపూర్వకంగా ఉంటుందని చెప్తున్నాను. ఇటువంటి సందర్భాల్లో మీకు ఎప్పుడే కానీ మీరు వివక్ష తీర్చుకుంటూ హిందువులను మీకు ఓటు బ్యాంకు కోసం అని చెప్పి హిందువులపై వివక్ష చూపిస్తున్నారు. మీరు ఇతరులు ఏం మాట్లాడినా దాన్ని పట్టించుకోకుండా ఒక హిందువుల మీదనే మీ ప్రతాపం. ఓకే.